జీవమనయ్యున్నాను, నా ద్వారానే తప్ప మరెవరి వలననో పరలోక రాజ్యమున ప్రవేశింపలేరు. నన్నెరిగిన వారు పరలోకమందున్న నా తండ్రిని ఎరుగును. నా తండ్రిని ఎరిగిన వారు నన్నెరుగును. ఒకడు మనస్సు మార్చుకొని బాప్తిస్మమును పొంది నూతనముగా జన్మించితేనే తప్ప పరలోక రాజ్యమున ప్రవేశింపలేదు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎవరైతే నాయందు విశ్వాసముంచి రక్షణ మార్గమును వెదకెదరో అట్టివారికి తప్పక నా కృప లభించును. సోదరులారా, ఎవరైనను దేవుని రాజ్యములో గొప్పవాడిగా నుండదలచినచో అతడు నరహత్య చేయరాదు, వ్యభిచారము చేయరాదు, దొంగతనములు చేయరాదు, అబద్ధ సాక్ష్యములు పలుకరాదు, మోసము చేయరాదు అను ఈ ఆజ్ఞలను తప్పక పాటింపవలయను. అడుగుడి మీకివ్వబడెను, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడెను అని మీరు తప్పక తెలుసుకునుడు. Yeah.
Thank you.
ఏమిటి విచారంగా ఉన్నారు తాత? దేవుడు నా మాగే అంకుర నిరుతమైంది తాత. ఊరును చార చోరలను, ఊరును చార చోరలను, భూమల చుట్టూ భవ్య భక్తులను,
ఓర్పుతో ఆయన యందు విశ్వాసం ఉంచము, నీకు తప్పక రక్షణ కలుగుదు. అంటే దేవుడు ఉన్నాడని, ఆయన ఎప్పుడో మనం చచ్చిన తర్వాత వచ్చి మనకు మంచి ఫలితాన్ని ఇస్తాడని ఇప్పుడు ఈ జీవితాన్ని దుర్బలం చేసుకోమంటావు? అదా తాత. లేదు నాయన, తప్పు చేయని నీకు ప్రస్తుత పరిస్థితులను బట్టి ఏదేని హాని జరిగినా చింతించ. ఒక మంచి ప్రాప్తించాలంటే కొన్ని అవరోధాలు అవమానాలు సంభవిస్తాయి. దానిని చూచి బాధపడి భయపడి భగవంతుని నిందించడం వివేకము. తాత, రోజు నా చెలికాడైన రాహేము నేను ఇక్కడ ఆడుకుంటాను. నేను కొరకు వెళుతున్న ఆమోస కుమార్తె అటుగా వచ్చి రాహేలని భావించి ఆమెని పట్టుకున్నందుకు లేని పోని ఆ పనులను నా కంట కట్టింది. నీవు ఆవేశంలో ఉన్నావు. ఇక్కడికి వచ్చినప్పుడే ఆయనను కీర్తించడం వివేకుల లక్షణం. గ్రహించలేకపోతున్నావురా. చూడు, బంగారానికైనా మెరుగు పెట్టిందే కాల్చినిస్తున్నారు. దానికి మెరుగు పెట్టారంటే అనేక విధములు కరిగించి సాన పెట్టాలి. అలాగే తాత మాట వింటే మన కష్టాలు తీరిపోతాయి. నా మాట వినరా భక్తిమై. నెస్సయ్య, యేసు అనే పేరుతో ఊరూరు తిరుగుతూ ఎన్నో మహిమలు చేస్తున్నారు. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచినారు, నీకు తప్పక శుభము కలుగును. చూడు, మళ్ళీ ఈ యేసునాడునెవరయ్యో మోసాల ముసుగులో ఎందరో యేసునాడు వస్తారు. మోసపోకండి, పెద్దలు చెప్పులని గుర్తు లేదా? పాత తాత, మోసము చేసి తాత, మోసము చేసి లోకమున ముక్తిని చూపెదనంచు ద్వేష విలాసము వేసి.
ఎన్నో మహిమలు చేస్తున్నాడు. ఆయన ఎందు విశ్వాసం ఉంచుము, నీకు తప్పక రక్షణ కలుగుతుంది. అవని మార్గం గోచరిస్తుందిరా చూడు, ఆయన అనుసరిస్తే ఆ యేసు ప్రభు కృప మనకు లభిస్తుంది. నా మాట ఏమన్నారా?
లేకుంటాడా? నువ్వు వెళ్ళరా, ఆ యేసు స్వామి ఏదో నిన్ను ఉద్ధరిస్తాడట్రా. తాత నేను చూడండే నమ్మను, చూడాలంటే నాకు కళ్ళు లేవు, నేను అందుకే నమ్మను నమ్మను నమ్మచ్చు. అత్తపై చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు నాయన. ఏమన్నావు తాత? చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. తాత నేను చూడందే నమ్మను నమ్మను నమ్మ జాను. తాత ఆ యేసు ప్రభుని ఆ కరుణామయ్యను చూడాలని నా మనసు ఆరాటపడుతుంది. నన్ను కూడా తీసుకెళ్ళు తాత. రాహేలు నీ ఆశ తప్పక లభిస్తుంది. ఆ దేవాది దేవుని ఆ యెహోవా దేవుని కీర్తించుము ఆరాధించుము ధ్యానించుము, నీకు తప్పక శుభము కలుగును. నీకు సాటి ఎవరు తండ్రి? కరుణామయ్య. ప్రభుల ఆస్థానంలో నేను చేసిన సేవలకు కానుకగా మెచ్చి ఇచ్చిన సినాయి పాత్రను కూడా ముక్కలు ముక్కలుగా ముక్కలు ముక్కగా తగలేశాడు. తలసుకుంటే కడుపు తరుకుపోతుందంటే నమ్ము. అంతేకాదు మన్నటికి మన్న ఎంతో కష్టపడి తయారు చేసిన ద్రాక్షారసాయం అంతా నేలపాలు చేశాడు. నిన్న మంచి దగ్గర కాపు ఉండమని పంపితే కర్రతో కర్రీ కాలు నేర్పొచ్చాడు. ఈ మీయా మూలంగా లాభం లేకపోక అన్ని అన్ని నష్టాలే భరించలేదు. ఏదేమైతేనేం వాణి వాణి రాణి ఈ విషయం ఈవేళ పరిష్కరించి తీరాల్సిందే. అవును, పరువు ప్రతిష్ట మంటలో కలిపే వీడు ఇంక మన ఇంటిలోనే ఉంటానికి వీల్లేదు. అవును, ఏమది ఎవరమ్మా నీవు? ఎందుకు ఇలా ఏడుస్తున్నా? ఏమని చెప్పమంటారు మీ అన్నలం గారు? నడివేసిలో నన్ను కొట్టుకొని ఏమిటి ఇటువంటి పాడుపనులు కూడా పాల్పడుతున్నారా అమ్మా?
దయచేసి మా పర్వన బజారు పాలు చేయక. ఇదిగో ఈ అంగుళికను తీసుకుని పెళ్లి తల్లి. ఆ ఇక మీదట ఎన్నడూ ఇలా జరగదని మేము నీకు హామీ ఇస్తాం. పెళ్లిరా తల్లి. గౌరవ మర్యాదలు కలిగిన మీ కుటుంబాన్ని చూసి మీ మాటను మన్నించి వెళ్తున్నాను. మరొకసారి ఎలా జరిగిందంటే హరితో ప్రధాన యాజకుల దగ్గరే పొందగలరు. గుర్తించుకోండి. అడిగో అందుడవైనా ఆదరించి పట్టడ అన్నం పెడుతున్నాం. ఇంకా మాలో ప్రేమ రక్త సంబంధాలు ఉన్నాయి కాబట్టి. అమ్ముడు ఏమిటో నీవు మాట్లాడుతున్నది? ఈ ఇంటిలో నీకు స్థానం లేదు, వెళ్ళిపోమంటున్నాం. నేను చెప్పేది కాస్త వినండిరా. ఏమిటా వినేది? నువ్వు చేసింది ఏమంటారు కనగాలేమనా? మీ దోరణ మీదే కానీ నా మాట వినే పరిస్థితిలో మీరు లేరు. చెప్పరా చెప్పు, ఏం ఎదురిస్తున్నావా? నేను మన తండ్రికి పుట్టిన బిడ్డనే కదరా. ఎవరన్నా అయితే అయితే నాన్నగారి ఆస్తులో నా వాట నాకు. రే అగ్రజ, వీడికి వాటా కావాలట. రే పనే పాట లేకుండా ఇంట్లో పడి తిరిగి కూర్చున్నలకు. Yeah.
Thank you.
దివిన సఖి వివియోగిన సజీవ శిల్పి సుందరి నా కన్నుల ముందర వెలసింది మందార మల్లిక. చెప్పనా చెప్పనా పొగడతలు కాదు చెప్పనా, మరి నీ సంగమ సమయం కోసం నా హృదయం రోజు 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 రోజుకి తపించిపోతుందంటే నమ్ము చెప్పనా. మీ పొగడతలకి ఏమి కానీ రోజు రోజుకి నా హృదయం కుంగిపోతుందంటే నమ్మండి. చెప్పనా ఏ మాటలు అవి? లేకుంటే పవిత్ర యాజక వృత్తిలో ఉన్న మీరు ఇలాంటి చోటికి రావడం దానికి కారణం నేనేగా. చెప్పనా యాజక వృత్తిలో ఉన్నంత మాత్రాన నేను మాత్రం మనిషిని కాదనుకున్నావా చెప్పనా? అయినా పవిత్ర యాజక వృత్తిలో ఉన్న మీరు పవిత్ర వేదాన్ని ప్రజలకు చెప్పే మీరే ఇలా. చెప్పనా ప్రజలకు వేదం మరి మనకు బోధము కదా. శపనా ముద్దుమోనే తారవై ముదముదూప దివిజ శిల్పమే రమణియై భువిని దిగెనో. మోహనాంగియా కాదు ఇది ఎందుకు ఇంతే అంటే ఎంతటి వారైనా ఇంత అయిపోతారు. అవును చెప్పనా మోక్ష సాధన దైవ రక్షణ పెద్దలు ఇంతే ఇంతే కాదు అనుకుంటారు. అయినా చెప్పనా ఆహా నీ దేహంలోనే ప్రతి కదలిక మధురాతి మధురములు చెప్పనా. ఇంకా నీ పలుకులు పశుడి వీణానాదములు చెప్పనా. రంగేరవనురా
మీరు ఒక్కసారి గది లోపలికి వస్తారా? శబన, మరి నీ వచ్చిన పని కాలేదే అబ్బా. శబన, అవన్నీ తరువాత. నిజమా? ఒక్కసారి నాకు తెలుసు శబన, నీవు నా కోసం చకోర పక్షిలా చూస్తావని. కానీ శబన, నిన్ను చూస్తుంటే నా మనసు అదోలా. కానీ నీ అందం రోజు రోజుకో పెరుగుతున్నది. కానీ లేచమేని తరుగుదలేదే. బదలేచులేయనంటి ఒక బదలేచులేయనంటి ఒక జీవించిన మావికమ్మ. మొగ్గడాలిచిన జాతర 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 జా
నేను దళాన్ని రా మరి నేనెవరో తెలియనా మా ఆజ్ఞహీన వెనుక అది ఎట్టి పాప కార్యమైన పుణ్య కార్యమై తీరవలే నా పేరు స్వార్థంరా ప్రతి వాడిలోనూ ఉన్నానురా ఇప్పుడు ప్రపంచమంతా వ్యాపించి వ్యయతాండవం చేస్తున్నాను రా మేము దైవజనులము మా ఆజ్ఞ అయిన వెనుక అది ఎట్టి పాప కార్యమైనను పుణ్య కార్యమై తీరవలి కావున ఆ యెహోవా దేవుని పేరట ఆజ్ఞాపిస్తున్నాము వెళ్ళనిపో నేను మోహానిరా ప్రతి వాడిలోనూ ఉన్నాను ఇప్పుడు మీలో కూడా ప్రవేశించానురా ఇప్పటిదాకా మీరు ఎక్కడెక్కడ తిరిగి వచ్చింది నాకు తెలుసు నాకు తెలుసు ఇక నాకింది చాలు మేము సాక్షాత్ దైవ స్వరూపులము కావున మా ఆజ్ఞ అయిన వెనుక వెడలిపోవలి మూర్ఖ యాజకునారా కామ విభాగమే దురుగుకోవాలి పాపము పొంగి బరలన నావల నడో సద్విధారేమయుడు ఏసు నజవేని నామే మమ్ము
ప్రభు మీ మాట ప్రకారము చేయనందున మహాభక్తుడైన లోతు భార్యను శిలగా మార్చావు. నీవెన్నుకున్న మోషే నిన్ను మానించినందుకు వాగ్దాన భూమిని చూడకుండా చేశావు. తనతో కాని దానికై ఆశించిన గ్రహజీకి కృష్టి వ్యాధి కలుగు చేశావు. మరి నేనే పాపము చేశానని నాకు ఈ శిక్ష విధించావు తండ్రి. అప్పు చేసి విశ్వాసముంచము నీకు తప్పక రక్షణ కలుగు. మనుజ రూపము దాల్చి పాపము గా
కావున ఆ దయామయది ఆ లోక రక్షకుని వేయడము నీకు తప్పక రక్షణ కలుగును. మెస్సయ్య పుట్టాడా? అవును, మెస్సయ్య యేసు అనే పేరుతో ఊరూరు తిరుగుతూ ఎన్నో మహిమలు చేస్తున్నాడు నాయన. మళ్ళీ యేసునామడవరయ్యో. భక్తిమయ ఆయన రాజ్యము, ఆయన ఆయనను నమ్మిన వారిని సర్వరోగం నుండి విముక్తి నూతన జీవనంతో లేవనెత్తనున్నాడు. కావున ఓర్పుతో ఆయన ఎందుకు విశ్వాసముంచము. జీవితానా జీవితోని జీవితానా.
Thank you.
నీవెవరు? అపవిత్రాత్మను తండ్రి. నీ పేరు? అనేక దయ్యాలు పట్టిన దండును ప్రభు. నీకేమి కావలియను ప్రభు? మము ఈ దేశాన్ని తరిమయ్యక అదిగో ప్రభు ఆ పందుల గుంపులకు పొమ్మని ఆగ్రహండి ప్రభు, ఆగ్రహండి. అటులనే అపవిత్రాత్మ వీణి నుండి వెడలి పొమ్ము. నాకు పట్టిన దయ్యాలని వదిలిపోయాయి, నేను స్వస్థత పరచబడ్డాను తండ్రి. నీకు జరిగిన మేలునంతయు ప్రజలకు చాటి చెప్పు. అలాగే తండ్రి, నిజమైన దేవుడు మీరేనని ఈ ప్రజలందరికి చాటి చెప్తాను. నీకంటే వేరే దేవుడు లేడని ఈ లోకమంతా ప్రచారం చేస్తాను తండ్రి. ఏసయ్యా, శ్రీ యేసునాథ స్వామికి యేసు ప్రభువుకు యేసు తండ్రికి. సోదరులారా, విభిచరించకూడదని ధర్మశాస్త్రము ద్వారా మీరిరిగి ఉన్నారు, కానీ నేను చెప్పినదేమనగా ఒక పరస్త్రీని మీ మనస్సున కామవాంఛతో పరికించితేనే ఆమెతో వ్యభిచరించుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీ కంటిలోని ధూళమునుంచుకొని ఇతరుల కంటిలో నలుసును తీయ ఎలా ప్రయత్నించురు? ముందు మిమ్ము మీరు సవరించుకొనుడు. మీ కన్ను మీకు పాపకారణమైన చో దానిని మీ నుండి తిరిగివేయుడు. సోదరులారా, నేను కొంత తడవు నా తండ్రిని ఏకాంతముగా ప్రార్థింపవలయను. మీరు నోరించటనే ఉండి ధ్యానము చేయుడు. సులమయ్యా ప్రభువా, బహు నీచులమయ్యా ప్రభు, సులమయ్యా ప్రభువా, బహు నీచులమయ్యా ప్రభు, మయ్యా
మన పితరులైన మోషే ధర్మశాస్త్రాన్ని అనుసరించి ఈమెను రాళ్లతో కొట్టి చంపవలనిది కదా ఉన్నది. మరి దీనికి నీ సమాధానం చెప్ప. మాకు కావలసింది నీ మౌనం కాదు, సమాధానం. ఏదో నాలుగు మాటలు ఏకరువు పెట్టి ప్రజల్ని మోసం చేసి నీ వైపు తిప్పుకోవడం కాదు, మాకు కావలసింది సమాధానం. ఈమెను శిక్షిస్తావో లేక రక్షిస్తావో చెప్పు. సోదరులారా, మీలో పాపము చేయని వాడు మొట్టమొదటిగా ఆమెపై రాయిని వేయవచ్చు. అమ్మా అమ్మా, నిన్నెవరునో ఎక్కడనో శిక్షింపలేదా? లేదు తండ్రి, లేదు. శిక్షించలేదు. అటులైనా నేనును నిన్ను శిక్షింపను. వెళ్ళు, ఇక మీదట పాపము చేయక జీవించుము. Thank you.
అయ్యో, ఇక్కడ ఎవరు నా అనువారలేదు కదా. నేను రోజు చేసుకున్న ఆహారం కంట బిచ్చి ఆ పేట ఆ యేసు స్వామికి ఇవ్వదు కదా. అయ్యో అయ్యో, మీరు ముడి విడవడం లేదు. అయ్యో ముడి విడవడం లేదు. అయ్యో ఇక్కడ నా అనువారేయలేరు కదా. అయ్యో అయ్యో ముడి విడవడం లేదు. ఇది నేను పోగు చేసుకున్నాం ఆహారం అయ్యా. ఆహారం అయ్యా అంటే వారి మాటను పెడ చెవిని పెట్టాను. నా సహోదరులు, ఒరే దేవుడు ఉండబట్టే మనం తిరుగుతున్నాం జీవిస్తున్నాం అంటే వారి మాటను తిరస్కరించాను. జిమ్మీ తాత ప్రతిరోజు దేవుడు దేవుడు దేవుణ్ణి ప్రార్థించమంటే పెద్దవారి మాటను తిరస్కరించాను. నా చెడి కాడైన రాహేలు కుంటి చేతిని బాగు చేసినాడన్న వార్త విని నా గుండెల నుండా యేసు స్వామిని నింపుకొని పరుగు పరుగున వస్తుంటే ఇక్కడ కూడా నాకు ప్రాభవం ఇచ్చావా దేవా. నీవు Thank you.
ఆగాను నన్ను కరుణించి నా కాలు శయ్య బాగు చేశాను. నమ్ముకోరా స్వామికి నాపై కరుణ ఉంటే, ఆ యేసు స్వామికి నాపై దయ ఉంటే నాకు కూడా చూపుని ప్రసాదిస్తాడు రా. ఆ యేసు ప్రభు నమ్ముకోరు, నీ కడ చూపు ప్రసాదిస్తాడు. నడవలేని స్థితిలో ఉన్న నన్ను ఆ యేసు స్వామికి చెప్పరా, ఇక్కడ ఒక అందజీవి ఉన్నాడని, ఆయనకి నాపై కరుణ ఉంటే, ఆయనకి నాపై దయ ఉంటే నాకు కూడా చూపును ప్రసాదిస్తాడు రా. వెళ్ళి ఆ యేసు స్వామిని తీసుకుని రారా. నా రూపలావణ్యములతో ఈ ప్రజలకు కైపెక్కించి కుసుమం చుట్టూ పరిభ్రమించే భ్రమరము వలె చేసి వారి వద్దనున్న ధనమును దోచుకుని కన్నో మిన్నో కానక కామాంధకారముతో సంచరిస్తున్న నన్ను ఆ యేసు భగవానుడు రక్షించి నాకు నూతన జన్మను ప్రసాదించాడు నాయనా. ఆనాటి నుంచి ఆయన సేవలో తరిస్తూ చెరిస్తున్నాను నాయన. పాపినైనను తన పావన చిత్తములో నముంచి సుతిని విశ్వసించి శరణి వేడు, ఆయన కృప నీకు తప్పక దొరుకుతుంది. అదిగో ఆ దివ్య రూపుడు ఈ మార్గమునే వచ్చుచున్నారు. కరుణ
సతుని వేడుకో
తండ్రి. ఓ యేసునాగా, సోదరులారా, వారింపకుడు వారిని తీసుకుని రండు. అయ్యా, నీకేమి కావాలి? నీ దివ్య మంగళకర రూపాన్ని చూచే భాగ్యము నాకు ప్రసాదించు తండ్రి. నీ విశ్వాసమే నిన్ను స్వస్థత పరచుగాక. జయ జయ శ్రీ యేసు దేవా.
ధన్యులు దేవరాజ్యము వారిది, శోకార్తులు ధన్యులు వారు ఓదార్చబడుదురు, వినమ్రులు ధన్యులు వారు భూమిని స్వతంత్రించుకొందురు, నీతి నిమిత్తము ఆకలి దప్పులు గలవారు ధన్యులు వారు సంతృప్తి పరచబడుదురు, దయామయులు ధన్యులు వారు దయను పొందుదురు, నిర్మల హృదయులు ధన్యులు వారు దేవుని దర్శిద్దురు, శాంతి స్థాపకులు ధన్యులు వారు దేవుని కుమారులనబడుదురు, ధర్మార్థము హింసితులు ధన్యులు దేవరాజ్యము వారిది, నిట్టివి ఆచరించి ధన్యులు కండు, నేటికి విశ్రాంతి తీసుకుందాము. పచ్చారు పడతారు, తర్వాత వారి కొందనాలు చెల్లిస్తారు. నేర్చుకున్నటువంటి క్రమాలు నేర్చుకున్నప్పుడు చివరి వరకు ఉండేవాళ్ళు ఎవరంటే, పరదాలు మడతేసేటటువంటి వాళ్ళు, జీలు తీసేటటువంటి వాళ్ళు ఉంటారు. చాలా డ్రామాలు నేను చూశాను చిన్నప్పటి నుంచి, నాకు డ్రామాలు పిచ్చి ఉండేది. చివరిలో ఉండేది ఎవరంటే, పరదాలు తీసేవాళ్ళు, కుజ్జీలు తీసేవాళ్ళు ఉంటారు. కానీ స్వర్గీయ గుమ్మడి జయరాజు గారి యొక్క నాటకాలు చివరి వరకు ఉండి ఇంకా నాలుగు పచ్చాలు పాడినని చెప్పేసి అనేవాళ్ళు.
వారి కొడుకుగా జీవన్ కుమార్ గారు అంతటి న్యాయం చేస్తూ హృదయాలు రంజింపజేస్తూ పులకింపచేసేలా అందరిని ఇంతవరకు ఆకట్టుకున్నారంటే నిజంగా దేవుని యొక్క కృప, దేవుని యొక్క కృప అని చెప్పవచ్చు. ఈనాడు సత్య శ్రీసభ, మరి ముఖ్యంగా తెలుగు శ్రీసభ ఎంతో గర్విస్తూ ఉంది, ఆనందిస్తూ ఉంది. అలాగే శతాబ్దాలు దశాబ్దాల పాటు వారి తండ్రి గారు ఆంధ్ర శ్రీసభను ఉరుదలిగించారు. తమ యొక్క గానముతో, తమ యొక్క నాట్యముతో ఆంధ్ర శ్రీసభ యొక్క ఆణిముత్యమని, ఇంతటి గొంతు దొరుకుతుందా అని చాలామంది చర్చించుకునేవారు. ఉమ్మడి జయరాజు గారు ఇక్కడ గానము వారితో అయిపోయింది, ఇక రాదు అని చెప్పేసి చాలామంది చర్చించుకున్నారు, బాధపడ్డారు కూడా. కానీ ఈనాడు సంవత్సరం ఆ గాత్రము రాటుదేలుతూ ఉంది, రంజింపజేస్తున్నారు. గానం, జయరాజు గారి యొక్క గానము ఆగిపోలేదు, ముగిపోలేదు, అది ఇంకా జీవంతో రెట్టింపు ఉత్సాహంతో సెలయేటిలా ఉప్పొంగుతుందని వారి యొక్క ప్రదర్శన ద్వారా నిరూపితమైంది. కనుక శ్రీసభ తరఫున గురువుగా, శ్రీసభ సభ్యుడిగా, కథలిక శ్రీసభలో ఉన్నందుకు గర్విస్తూ ఉన్నాం, ఆనందిస్తూ ఉన్నాం. వారి గాత్రము, వారి యొక్క ప్రదర్శనలు అన్న రోజుల్లో కూడా వాక్య రూపములో బైబిల్లో ఉన్నటువంటి ఈ వాక్యాన్ని, ఇంకా దేవుని యొక్క మాటలను ప్రజల హృదయాలను తాకే విధముగా, జీవాన్ని విశ్వాసాన్ని పుట్టించే విధముగా దేవుడు వారిని బలంగా వాడుకొని ఆశిస్తూ దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలు వారిపై, వారి కుటుంబాలపై, ఈ బృందంపై హెరాళముగా ఉండాలని ఆశిస్తూ ప్రార్థిస్తూ వారికి శుభాభిని తెలియజేస్తున్నా. రాజుగారికి, పుణ్యక్షేత్రం సంఘ పెద్దలకు, సంఘస్థులకు, రక్షణగిరి యూత్ వారికి ప్రత్యేకంగా ఆంధ్ర క్రైస్తవ నాట్య మండలి విజయవాడ తరఫున కళాభిమానులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇప్పటి వరకు ఈ నాటకాన్ని వీక్షించినటువంటి ప్రేక్షకులు, కళాకారులకు, కళాభిమానులకు కళాభివందనాలు. అదేవిధంగా మరి జీవన్ కుమార్ గారిని ఆశీర్వదిస్తూ, ప్రోత్సహిస్తూ, దీవిస్తూ, మరి సోదర ప్రేమతో కానుకలు సమర్పించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా జీవన్ కుమార్